ఎన్నింటి బోధం? ఎవరిది బోధం? అయితే బోధన ఏమిటో వీటికి అన్ని బాగా భవిష్యత్ తెలిసి మా ఇంద్రుడు మళ్ళీ గిఫ్ట్ ఇస్తా. ఓకే ఇంద్ర, ఇంద్రుడు మళ్ళీ గిఫ్ట్ బిఫోర్ ద గిఫ్ట్. సో విషయం ఏంటంటే ఎవరినడిగినా మూడు చెప్పగలుగుతారు ఆల్మోస్ట్, కానీ ఆపోజిట్ చెప్పలేం కదా. ఉంటా ఎవరి చేతుల్లో ఉన్నది? అయితే మన చేతుల్లో చాలా లేవు, మన చేతుల్లో అన్ని ఉన్నాయనుకోకూడదు. జన్మ పుట్టడం మన చేతిలో లేదు, చావు మన చేతుల్లో లేదు, ముసల్తనం మన చేతుల్లో లేదు, రోగం మన చేతుల్లో లేదు. ఇక్కడ ఎవరికైనా కోడపిల్లలు ఉన్నారా? ఇలా అడిగితే చెయ్యాలి. ఇప్పుడు నేను చెప్తాను సార్, నేను చెప్తాను నా భాషలో. కవల పిల్లలు అంటే ఈ కాలంలో బీఈ చూడారు వాళ్ళ తీరే ఊరు చేయగలను చూసా నిజంగా చేయగలను. నిజంగా ఎవరు పీపించుకోరు లేవా? అంత హ్యాపీలే. వెరీ గుడ్ వెరీ గుడ్. లేకపోతే సంతోషమే, లేకపోతే చాలా సంతోషం ఉండాలెవరో కోరు. ఎవరు ఏం కోరుకోకపోయినా జన్మ మృత్యు జర వ్యాధి నాలుగు వస్తాయి. కాబట్టి మనం కోరుకోవాల్సింది ఏమిటి అంటే, ప్రహ్లాదు చెబుతాడు, మీ అందరూ కొందరైన వింటుంటారు ఈ పాట, కొంచెం పాడుతున్నా పడదా, పాడుకున్నా పాడేద్దా లేదా పడుకుందా, పాడదామా పాడేద్దామా పడుకుందాం, ఇక ఆడదాం పాడదాం. చందన హై ఇస్ దేశ్ కి మాటీ, అపో భూమి హర్ గావ్ హై, తపో భూమి హర్ గావ్ హై, హర్ బాలా దేవీ కి మైనా, జీవన కా ఆదర్శ పరమేశ్వర కా ధామ హై, పరమేశ్వర కా ధామ హై, చందన హై ఇస్ దేశ్ కి మాటీ, కృష్ణుడు పెరిగిన ప్రాంతాలు అవి చూస్తుంటే నందగా అనే ప్లేస్ కృష్ణుడు వాళ్ళు ఇల్లు ఉంటుంది.
ఇక్కడ ఏమన్నా బృందావనం వెళ్ళారా చేయొద్దండి? ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది. బృందావనం అంటే మైసూర్ పట్టణం బృందావనం కాడ్స్ కాదమ్మో, యూపీలో ఉంది దాన్ని బృందావనం అంటారు, మధుర పట్టణం. అర్థమైందా? ఓకే. అయితే కృష్ణుడి దగ్గర ఆ ఇంటికి మేము వెళ్తూ ఉన్నాం. మీరు అది కొంచెం గుట్ట, మీరు అది ఎక్క గుట్ట ఎక్కిపోవాలి. పోతుంటే ఏదో షాప్ నుంచి ఒక పాట వచ్చింది. బాగుంది. ఏ పాట అంటే బృందావన కృష్ణ కన్నయ్య, తెలుగులో తెలుసు కదా. ఆ పాట వచ్చింది అసలే మొదటిసారి బృందావనం. అందులో ఈ పాట వినపడితే బృందావనమది అందరిది గోవిందుడు అందరి వాడే ఎందుక రాదా ఈ సరస్సు అందరులందరి ఆనందములే. ఎంత అద్భుతం కదా. రాస క్రీడల రమణుని గాంచిన ఉల్లము జల్లుల పొంగదే రాగములో లేచి మనకెవరైతే ఈ జీవితాన్ని ఇచ్చారో ఆ
ఆ భగవంతుణ్ణి మన మోస్తున్నటువంటి భూమాతని మనం స్మరించాలి, కృతజ్ఞత కలిగి ఉండాలి. కానీ మనము ఎట్లా తయారైపోయామంటే, ఎవడో పరిగెడుతున్నాడు గంటకి 100 కిలోమీటర్ స్పీడ్లో పరిగెడుతున్నాడు, ఎవరో ఆపేరు, ఎక్కడ పరిగెడుతున్నాడు, నాకు తెలుదు, అదే నేను పరిగెడతాను. ఎక్కడ పరిగెడుతున్నాడు?